కోటలు దాటుతున్నాయి, కాళ్ళు కడప దాటట్లేదనే చందంగా అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వ్యవహరిస్తుంది. కేంద్రం వాళ్ళు, ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తున్నది చేస్తలేదు అని చెప్పేసి ఆందోళన చేస్తున్నారు. మరి మీరున్న రాష్ట్రాలలో మీరు చేయట్లేదు కాబట్టి మీరు ఇద్దరు కూడా జనాన్ని దగా చేస్తున్నారు, మోసం చేస్తున్నారు అనేది ప్రజల్ని అర్థం చేసుకోవాలని మేము కోరుతున్నాం. ముఖ్యంగా ఈ అకాల వర్షాలు అంటే అతివర్షాల తీవ్రమైనటువంటి నష్టాలకు పాలైనటువంటి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది. కానీ వాళ్ళు మాటలతో కాలం వెళ్ళదీస్తున్నారే తప్ప ఏ రైతుకు 10 రూపాయలు ఇచ్చి ఆదుకున్నటువంటి పాపాన పోలేదు. ఇప్పటికైనా ఈ ఇష్టమేటలు వేసినటువంటి రైతాంగాన్ని ఆదుకుంటేనే అందులో మళ్ళీ పొలం సాగు చేసుకునే అవకాశం ఉంటుంది. వేరే ఎకరాలలో ఇష్టమేటలు వేసి మొత్తం రైతులు లబోదిగా మొత్తుకుంటున్నటువంటి వైనాన్ని చూస్తున్నాం. కాబట్టి ఆ రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలంటే గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి వ్యవసాయాధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ యుద్ధ ప్రాతిపాదిక మీద సర్వే చేసి నివేదికను పంపించాల్సిన అవసరం ఉంది. అట్లా పంపించి వెంటనే వారికి సహాయం చేస్తేనే రైతులు కోలుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం నష్టపోయిన రైతాంగానికి కనీసం ఎకరాన 50,000 రూపాయలు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలి. గతంలో ఇస్తానంటే 10,000 రూపాయలు కూడా ఇప్పటికీ ఇచ్చిన పాపాలు పోలేదు. ఇప్పటికైనా ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి, మీకు గోరీ అర్థం లేకపోతే నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని చెప్పి సిపిఐఎం ప్రజాపంధకం మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల రైతాంగంతో మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున వర్షం వచ్చి చాలా గ్రామాలలో చెరువులు తెగిపోయి అట్లాగే గుట్టల నుంచి పెద్ద ఎత్తున వరద వచ్చి పొలాలలో పెట్టబెట్టింది. అట్లాగే మొక్కజొన్న పంటలు నష్టపోయినాయి, సోయా పంట నష్టపోయింది. కాబట్టి ఇట్లా స్కూళ్ళల్లో కూడా దాదాపు చాలా గ్రామాలలో స్కూళ్ళలో కూడా నీళ్ళు వచ్చి విద్యార్థులు ఇళ్ళకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంది. ఇలా కంబర్పల్లి మండల కేంద్రంలో కస్తూర్బా హాస్టల్లో ఉన్నటువంటి పిల్లల్ని మంది చేతుల మీద మోసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాదాపు మోకాళ్ళ వంటి నీళ్లు నీళ్లలో మునిగిపోయింది ఆ కస్తూర్బా హాస్టల్. అట్లా ఇలాంటి ఘటనలు చాలా గ్రామాల్లో మన రాష్ట్ర వ్యాప్తంగా చాలా గ్రామాలలో ఇది జరిగి ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీనిపైన చర్య తీసుకొని ఉద్యోగపాతికపై చర్య తీసుకొని ఏదైతే నష్టపోయిన రైతాంగానికి ఎకరాన 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని, అట్లాగే ఇల్లు కూలిపోయిన వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలని, డబుల్ బెడ్రూములు ఇవ్వాలని చెప్పేసి సిపిఎంఎల్ ప్రజాబంధ పార్టీ డిమాండ్ చేసింది. సిపిఎంఎల్ ప్రజాబంధ ఈ ప్రెస్ మీట్ సందర్భంగా నమస్కారం తెలియజేస్తా ఉంది. గత 30 సంవత్సరాల క్రితం ఇలాంటి మహావిపత్తుని, ఇలాంటి వర్షాలను చూసాం. ఈ ఎడతెరపని వర్షాల్లో దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 7.8 లక్షల ఎకరాల్లో వరి ప్రధానంగా, అట్లాగే నిజామాబాద్ జిల్లాలో ఆగ్రూ ప్రాంతాల్లో పసుపు, సోయా, మొక్కజొన్న తదితర పంటలు దాదాపు నాటేసినవి మొత్తం దెబ్బతిన్నాయి. అంతేకాదు ఇసుక మీద మొత్తం పొలాల్లో వేసింది. అంతేకాకుండా మనం ఒకసారి చూసుకున్నప్పుడు ఏటూరు నాగన మండలంలోని కొండ్రాయి అనే గ్రామం, గ్రామానికి గ్రామమే నీళ్ళను మునిగిపోయింది. నలుగురు గల్లంతయ్యారు, అరి చేతిలో ప్రాణాలు పెట్టుకొని బతికిన ఘటనలు మనం చూసాం. ఆ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా అంటే అధికారుల లెక్కలేమో 16-18 మంది చెప్తా ఉండదు, దానికి నేను ఇంకా అనేకం కూడా రేపు బయటపడతా ఉంటాయి. ఇప్పటికే 30 వరకు జరిగి ఉంటాయని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైతే ఈ వరదల్లో ప్రాణాలు పోయిన కుటుంబాలకు ఒక కుటుంబానికి 10 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలని, ఇల్లు కూలిపోయిన వాళ్లకు డబుల్ బెడ్రూమ్ వెంటనే
నిర్మించి వాళ్ళని చెప్పేసి మేము కోరుతూ, అట్లాగే వరి పంటలు ఇతర పంటలకు నష్టపోయిన వాటికి 50,000 రూపాయల ఎకరాన నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సుమారుగా మనం ఒకసారి చూసుకున్నప్పుడు ఖమ్మం భద్రాద్రి దగ్గర కానీ గోదావరి ఇతర ప్రాంతాల్లో కానీ చూసుకున్నప్పుడు 65 సెంటీమీటర్ల వరకు వర్షం వచ్చింది అంటే మామూలు విషయం కాదు ఇది. అందుకని మేము చెప్పదలుచుకుంది దాదాపుగా 19 జిల్లాల్లో 40-50 ప్రధానమైన రోడ్లు, ఇంకా గ్రామీణ లింక్ రోడ్లు కాకుండా ప్రధానమైన రోడ్లన్నీ కూడా ధ్వంసమయ్యాయి. దాదాపుగా ఏదైతే 6,000 నుంచి 7,000 కరెంట్ స్తంభాలు కూలిపోయినాయి, ట్రాన్స్ఫారాలు సబ్ స్టేషన్లు దాదాపు దెబ్బతిన్నాయి, కోట్ల రూపాయలు నష్టం జరిగింది, విద్యుత్తు ప్రమాదానికి కూడా గురై చనిపోయిన కుటుంబాలు కూడా ఉన్నాయనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మన నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా సుమారు 25,000 మంది రైతులు, దాదాపు రైతు కుటుంబాలకు సంబంధించి 287 గ్రామాల్లో దాదాపు 30,000 నుంచి 50,000 ఎకరాల్లో పంట నష్టపోయిందని 30,000 అధికారికంగా చెప్తా ఉన్నారు. అది ఇంకా ఎంత వస్తూనే ఉన్నాయి. అందుకని 50 నుంచి 60,000 ఎకరాలు ఈ జిల్లాలో నష్టపోయిందని చెప్పేసి మేము ఒక అంచనాకు వచ్చాం. అందుకని ఇది మేము గుర్తు చేస్తూ ఉంది. నిజామాబాద్ జిల్లాలో కూడా ప్రాణ నష్టం జరిగింది నందిపేట ప్రాంతంలో, అట్లాగే నిజామాబాద్ ఊరంలో చేప పట్టడం పోయి నిన్ననే ఒకతను పాపం నీళ్ళలో కొట్టుకుపోయాడు. ఆ రకంగా ఈ ప్రమాదాలకు గురైన కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈ కరెంటు స్తంభాలని, అట్లాగే వీటన్నిటిని కూడా వెంటనే పరిపూర్తి చేయాలని చెప్పేసి కూడా నేను చేస్తూ, అదే సమయంలో ఈరోజు ప్రధానంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి విలయ తాండానికి నష్టపోయిన వాళ్ళందరినీ మేము ఆదుకుంటాం అని చెప్పేసి నగరాల్లో లోతట్టు గల్లీల్లో అట్లా మురికివాడలల్లా గుడిసెలు కూలిపోయినాయి అనుమ రామచంద్ర అని చెప్పేసి అంటున్నారు. ఆ కుటుంబాలకు 25,000 రూపాయల కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే సమయంలో ఏదైతే బురదొస్తే రాయేసుకుని దానిపై చందంగా కేసీఆర్ వివరిస్తా ఉన్నాడు. గత రబీ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా అకాల వడగండ్ల వానతోని 9 నుంచి 11 లక్షల ఎకరాల వరకు నష్టం జరిగింది. జిల్లాలో పర్యటించి తాత్కాలిక సహాయం కింద 10,000 రూపాయలు ఇచ్చి సర్వే చేసి మొత్తం సహాయాన్ని మేము పెంచుతామని చెప్పేసి కూడా హామీ ఇచ్చాడు. కానీ ఇవాటికి 10 రూపాయలు సహాయం చేసిన పాపన పోలేదు. మరోవైపు రైతులు ఉత్పత్తి చేసిన వరి ధాన్యం మీద లబ్ధి పొందడానికి రైస్ మిల్ యజమానులతోని కుమ్ముక్కై ఈరోజు కోట్ల రూపాయల దీన్ని లబ్ధి పొందడానికి, ఆ వరి ధాన్యాన్ని కూడా ఈరోజు బయట అమ్ముకోవడానికి ఇండైరెక్ట్గా మ్యూచువల్ ఫిక్సింగ్గా ఈరోజు ఈ రైస్ మిల్ యజమానుల దగ్గర ఫండింగ్ తీసుకోవడం కోసం వాళ్ళకి అనేక అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరైతే రికవరీ చేయలేదో, ఎవరైతే బియ్యం పట్టివ్వలేదో, వాళ్ళ మీద చర్యలు ఇస్తున్న పాపం కొనుక్కోలేదు. ఎందుకంటే 100 కోట్ల రూపాయల బోధనలో ట్యాక్స్ లేకుంటే రైస్ మిల్ యజమానులు ఉన్నారు. ఇది పాలక వర్గాల యొక్క కుమ్ముక్కుతో జరిగిన ఆనాడు, ఈనాడు అదే పద్ధతిలో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతూ ఉన్న విషయాలు దృష్టికి వస్తాం. ఒక బోధనలోనే ఒక శాసనసభ్యుడు బిరానీ రైస్ మిల్ పెట్టి ఈరోజు దాదాపు 100,000 కోట్ల రూపాయల బిజినెస్ ని చేస్తున్న వైనాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఏదేమైనా రైస్ మిల్ యజమానులు ఏదైతే ధాన్యాన్ని ఈరోజు ప్రభుత్వం ఎఫ్సిఐకి మిల్లింగ్ చేయకుండా అమ్ముకుంటున్న వారిని, అట్లాగే ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు బియ్యం తీసుకొచ్చేసి కొంత బియ్యం తీసుకొచ్చేసి ఈ ఎఫ్సిఐకి ఇచ్చే పద్ధతి ఏంటో దాన్ని మేము ఈరోజు మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. రైతు కుటుంబాలు